నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ప్రస్తుతం నేను అపోలో హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు అపోలో హైదరాబాద్ కన్సల్టెంట్, యూరో ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ సంజయ్ అడ్ల గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనిపిస్తుంది, అది నిజమేనా సార్? మీరు అన్నది కరెక్టేనండి. సో ప్రోస్టేట్ క్యాన్సర్ అన్నది మగాళ్ళలోనే వస్తుంది, ఎందుకంటే ప్రోస్టేట్ గ్రంథి అన్నది మగాళ్ళలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనము 1980s నుంచి చూసినాము, 2020కి కంపేర్ చేసినామంటే ఆల్మోస్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ నంబర్స్ డబుల్ అయినాయి. రెండు కారణాలు ఉండొచ్చు. ఏమి అంటే, మనం అప్పుడు దాని గురించి చూడకపోయే వాళ్ళము, ఇప్పుడు దాని కొరకు వెతుకుతున్నాం కాబట్టి ఎక్కువగా చూస్తున్నాము. అలా కాకుండా ఓవరాల్ అంటే ఇప్పుడు ఎంతమందికి డయాగ్నోస్ అవుతున్నది, ఎంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అన్నది చాలా పెరిగింది. మనం నంబర్స్ చూసామంటే, ఇప్పుడు ఇండియన్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంటుంది, పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంటుంది. అట్లా మంచి క్యాన్సర్ రిజిస్ట్రీ ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఉన్నది, కల్కట్టా ఉన్నది, తిరువనంతపురం ఉన్నది, పూణేలో ఉంది. వీటిలో ఏమి అంటే, సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్, 65 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ప్రోస్టేట్ క్యాన్సర్. ఓకే. అంత కామన్గా వస్తుంది అంటే ఏదో కారణాలు ఉండొచ్చు, కానీ ఎక్కువగా చూస్తున్నామంటే ఎస్. రెండోది ఏమన్నా స్టేజ్ వైజ్ చూసినాం అనుకోండి, ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ డిఫరెంట్, ప్రోస్టేట్ క్యాన్సర్ అయిన తర్వాత ఏ స్టేజ్లో వస్తున్నాయి అనేది డిఫరెంట్. ఇప్పుడు టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై నుంచి పబ్లిష్ చేసింది, ఆల్మోస్ట్ 70-80% లేట్ స్టేజ్లోనే వస్తున్నారు ప్రోస్టేట్ క్యాన్సర్. సో ఎక్కువైనా ఎక్కువగా డయాగ్నోస్ అవుతున్నది సత్యము. రెండోది, ఇంకా మనము చాలా లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తున్నాం అన్నది కూడా సత్యం. అసలు ఇంతగా పెరగడానికి రీజన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనం 30కే చనిపోయినాము అంటే మనకి ఎన్నడూ హార్ట్ డిసీజ్ రాదు. ఇప్పుడు మనం 1950లో చూసామంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే పుట్టినప్పుడు అయ్యో ఎన్నేళ్ళు బతుకుతాడంటే 35 ఏళ్ళు బతికేవాళ్ళు, 35. ఓకే, ఇప్పుడు 2023లో 71 సంవత్సరాలు బతుకుతాం. ఓకే, సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పుట్టినప్పుడు ఓకే ఈయన 71 ఇయర్స్ బతుకుతాడు. ఈయన కాదు, ఈయన యావరేజ్ ఇండియన్ వచ్చేసి 71 ఇయర్స్. సో మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాము అంటే ఆ ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటారా సార్? ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అంటే, సో ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము పెరుగుతున్న ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. అలా అని మనం ఎక్కువగా చూస్తున్నామంటే ఇప్పుడు ఎస్ 70 ఇయర్స్ ఉన్నది, కానీ దాంట్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఎందుకు కారణం ఏమైండొచ్చు అంటే, ఇప్పుడు మనము ఇండియాలో చూసామంటే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేది 100లో 3కి వస్తుంది. లైఫ్ టైం రిస్క్ అన్నామంటే 3-4 ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మనము ఇంగ్లాండ్లో అమెరికాలో అన్నామంటే లైఫ్ టైం రిస్క్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 in 4 to 1 in 5, 1 in 20 ఉంటుంది అన్నట్టు. అంటే సో మచ్ మోర్ కామన్, 20% విల్ హ్యావ్ ప్రోస్టేట్ క్యాన్సర్. సో అంత కామన్ అక్కడ ఎందుకు ఉంది? మన దగ్గర పెరుగుతున్నా కానీ ఇంకా అంత కామన్గా కాలేదు. రెండోది, సిటీలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది, ఊర్లలో తక్కువ ఉంటుంది. ఎస్. మూడోది ఏమి అంటే, ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, నేను అమెరికా వెళ్ళాను అంటే నాకు క్యాన్సర్ రిస్క్ వచ్చేసల్లా ఇండియాలో ఉన్న క్యాన్సర్ రిస్కే ఉంటుంది, కానీ నా పిల్లోడికి అమెరికా వాళ్ళ క్యాన్సర్ రిస్క్ వస్తుంది. పిల్లోడు అక్కడ పుడితే, అక్కడ పుడితే వాళ్ళ రిస్క్ వస్తుంది. నా జీన్స్ ఉన్నా కానీ వాళ్ళ రిస్క్ వస్తుంది. దాంతో మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఇప్పుడు సిటీలో ఎక్కువ ఉన్నది, పల్లెటూరులో తక్కువ ఉన్నది, ఏజ్ తోని పెరుగుతున్నది. మూడోది, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎన్వైరన్మెంట్ తోని, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఎన్వైరన్మెంట్ కంట్రీయే కాదు, దాంతో రిలేషన్ ఉంది. అంటే ఏమి అంటే, మనం వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఎక్కువగా అడాప్ట్ చేస్తున్నాము అంటే వచ్చే క్యాన్సర్ అలా ప్రోస్టేట్ క్యాన్సర్. సో ఎందుకు వస్తున్నది అంటే వెస్టర్న్ లైఫ్ స్టైల్. వెస్టర్న్ లైఫ్ స్టైల్ అంటే ఏమి, మనకు ఫస్ట్ కనబడేది అలా ప్రాసెస్డ్ ఫుడ్, మెక్డొనాల్డ్స్కి పోతాము, పిజ్జాకి పోతాము, కేఎఫ్సికి పోతాం. సో హై క్యాలరీ ఇంటేక్ 1, సెకండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మనం అక్కడ చికెన్ తిన్నామంటే అది 3 నెలలు అయి ఉంటుంది, దాన్ని హీట్ చేసి రీహీట్ చేసి అట్లా అవుతుంది, అది రెండోది. మూడోది ఏంటి అంటే రిఫైన్డ్ షుగర్స్. ఇప్పుడు మనము షుగర్ కేన్ తిన్నామా, రిఫైన్డ్ క్రిస్టల్ క్లియర్ షుగర్ తిన్నామా, బాడీకి కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఈ కారణాల వల్ల హై క్యాలరీ ఇంటేక్, హై ప్రాసెస్డ్ మీట్, హై మీట్ ఇంటేక్, హై రెడ్ మీట్ ఇంటేక్, ఇంకా ఎక్కువగా ఫ్యాట్, ఇవన్నీ తినడం వలన ఎక్కువ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఎనీథింగ్ టు డూ విత్ వెస్టర్న్ ఫుడ్ హ్యాబిట్స్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ విమెన్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్ మెన్.
మనం సిటీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది. మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ జీవితాంతం ఇవే తింటున్నాము అంటే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు పల్లెటూర్లలో కామన్గా అంతగానో మీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండదు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమంటే మనం ఏదైతే చేసేవాళ్ళమో అది చేయాలి. ఇప్పుడు చిన్నప్పుడు నేనైతే ఇప్పుడు నాది 50 ఏళ్ళు, చిన్నప్పుడు ఏమంటే మధ్యాహ్నం వండుకున్నామంటే మధ్యాహ్నంకి అయిపోయేది, ఈవినింగ్ వండుకున్నామంటే ఈవినింగ్కి అయిపోయేది, ఏమన్నా మిగిలినదంటే ఎవరన్నా ఇంటికి బిచ్చగాడు వస్తే ఇచ్చేవాళ్ళు. ఫ్రిడ్జ్ లేదు, ఎన్నడూ ఫ్రిడ్జ్లో పెట్టలేదు. దట్ ఈస్ వాట్ విల్ ప్రివెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్. సో మన పాత లైఫ్ స్టైల్ వాస్ గుడ్ టు ప్రివెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్. ద మోర్ వెస్టర్న్, హైయర్ ద రిస్క్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, అయితే వీటికి సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? ఏ స్టేజ్లో పేషెంట్ ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుందంటారు తనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పి? సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రాస్టేట్ మొత్తం, ఇప్పుడు ప్రాస్టేట్ అంటే ఏమి అంటే ప్రాస్టేట్ గ్రంథి అన్నది మూత్రాశయంలోకి వెళ్ళి మూత్రం బయటకు వచ్చే దగ్గర ఆ నెక్ దగ్గర ఉంటుంది. సో ఒకవేళ ప్రాస్టేట్ పెద్దగా అయింది అంటే ఆ మూత్రాశయంకి ప్రెజర్ ఉంటుంది, దాని వల్ల మూత్రం బయటికి రాదు. సో మగాళ్ళల్లో ఎస్పెషల్లీ 50 to 60 ఇయర్ ఉన్న వాళ్ళు మూత్రం తరచుగా వెళ్తున్నారు. మూత్రం వెళ్ళడానికి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టం అవుతుంది, అంటే అక్కడ వెళ్ళి హెసిటెన్సీ అంటాం, వెళ్ళిన తర్వాత ఆగాల్సి వస్తుంది, మూత్రం కొరకు ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది, మూత్రం ఆగి ఆగి వస్తుంది, మూత్రం పోసిన తర్వాత ఇంకొద్ది మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏమంటాము అంటే ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ హెసిటెన్సీ ఇంటర్మిటెన్సీ సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎంప్టీ ఇంగ్లీష్లో మాట్లాడినామంటే. సో ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ప్రాస్టేట్ పెద్దగా అవుతుంది, ప్రాస్టేట్ పెద్దగైంది కాబట్టి క్యాన్సర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పి మనకు ఆ ఎర్లీ సిమ్టమ్స్ అన్నట్టు. ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం చెకప్ చేయించుకున్నామంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ తక్కువ, కానీ ప్రాస్టేట్ పెద్దగైంది అని మాత్రము ఆ సిమ్టమ్స్ చెప్తున్నాయి. ఒకవేళ మనకు అర్లీ స్టేజ్లో క్యూరబుల్ స్టేజ్లో నాకు ప్రాస్టేట్ క్యాన్సర్ దొరకాలి అంటే స్క్రీనింగ్ వల్లనే. సో మీరు 55 ఉన్నారు, కొద్దిగా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే, మీరు పిఎస్ఏ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అంటే, ఇఫ్ పిఎస్ఏ టెస్ట్ ఎక్కువ ఉన్నది అంటే మనం డయాగ్నోస్ చేసినామంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో సిమ్టమ్స్ చెప్పాను, సిమ్టమ్స్ లేవు, ఫ్యామిలీ హిస్టరీ, మా నాన్నగారికి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది, మా అమ్మగారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మా చెల్లమ్మకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అన్న, అది కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి. జీన్స్ మీద డిపెండ్ అయ్యి కూడా క్యాన్సర్ అనేది ఉంటుంది? జీన్స్ మీద ఉంటుంది, చాలానే ఉంటుంది. అంటే ఓవరాల్ ప్రాస్టేట్ క్యాన్సర్ మీద చూసినామంటే 7% ఉంటుంది, కానీ ఇప్పుడు నిన్నటి నుంచి చెప్తాను 2018లో ఫస్ట్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ బికేమ్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ఇండియా 2018లో. సో అప్పటి వరకు ఏముండేది అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉండే, ఎస్పెషల్లీ ఆడాళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ ఉండే. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ క్యాన్సర్. ఎస్, బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ రిలేటెడ్ క్యాన్సర్. సో ఇప్పుడు బ్రెస్ట్ అన్నది ఆడాళ్ళలోనే ఉంటుంది, కానీ ఎంతగానో బ్రెస్ట్ ఆడాళ్ళల్లో క్యాన్సర్ వస్తుంది అంటే మగాళ్ళని ఆడాళ్ళని కంబైన్డ్ పెట్టినా కానీ కామనెస్ట్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అంతగానో వస్తుంది. ఏజ్లో వస్తుంది 40స్లో వస్తుంది. ఓకే, సో అగ్రెసివ్గా వచ్చింది, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అంటే, సో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది పిల్ల అంటే అక్క చెల్లెళ్ళకి అయినా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఎవరికైనా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది అంటే ఆ లింక్లో హెరిడిటరీ ఉండే ఛాన్స్ ఉంది. సో అటువంటి వాళ్ళు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఓకే సార్, ఈ టెస్ట్ మీరు రీసెంట్గా ఒక రీసెర్చ్ కూడా చేశారు పిఎస్ఏ స్క్రీనింగ్ గురించి, అంతకుముందు నార్మల్గా ఉన్నది ఎలా ఉంది, ఇప్పుడు మీరు చేసిన రీసెర్చ్లో ఏం తేలింది? ఇప్పుడు మీరు ప్రాబబ్లీ యువర్ యంగ్, బట్ ఇప్పుడు మీ నాన్నగారన్న అమ్మగారన్న ఉత్తని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అనుకోండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకుంటారు. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాళ్ళకి ఏదో 100 అని ఇస్తారు, ఇచ్చిన తర్వాత పక్కన రేంజ్ ఉంటుంది. ఓకే, మనం ఎన్నడూ అడగం యాక్చువల్ ఆ రేంజ్ ఎట్లా తెలిసింది అని. ఓకే, ఆ రేంజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? జనరల్గా ఏమవుతుంది అంటే మనం ఏవైతే టెస్ట్లు యూజ్ చేస్తామో అవన్నీ కూడా వెస్టర్న్ టెక్నాలజీ ఉంటాయి, మళ్ళా రెఫరెన్స్ వాల్యూలు కూడా మనవి ఉండవు ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇంగ్లాండ్లో 19 ఇయర్స్ ఉండాను, నేను ఇండియాకి వచ్చిన తర్వాత పిఎస్ఏ వాల్యూలు చూస్తాను, రెఫరెన్స్ చూశాను. ఇప్పుడు నేను పోయి నాకు 50 ఉన్నది, నేను పిఎస్ఏ చేయించుకున్నాను, పిఎస్ఏ చేయించుకున్నప్పుడు నాకు 3.1 వచ్చింది అనుకున్నాను. 3.1 ఈజ్ ఇట్ నార్మల్ ఫర్ ఇండియన్స్ అంటే వీ డింట్ హ్యావ్ ఆన్సర్. ఎస్, సో నాకు నార్మల్ ఏంటి ఇండియన్స్లో, అబ్నార్మల్ వదిలేయండి, నార్మల్ ఏంటి ఇండియన్స్లో అంటే మన దగ్గర నంబర్ అంటే ఉండేను, ఇంతకుముందు పబ్లికేషన్స్ ఉండేను, కానీ యాక్చువల్ అన్ని ల్యాబ్లు ఏమి యూజ్ చేస్తున్నాయంటే 1993 ఒక పేపర్ ఉండేను, అది కూడా అమెరికాది,
ఆ వాల్యూని యూజ్ చేస్తున్నాం. 1993 అంటే మీరు పుట్టలేదు, నేను కూడా చిన్న ఉండేది, అప్పటి నుంచి అవే వాల్యూలు కంటిన్యూ అవుతుంది. ఓకే, సో వి సెడ్ ఓకే వీ నీడ్ టు హ్యావ్ నార్మల్ వాల్యూస్ ఫర్ ఇండియా. సో ఏం చేసామంటే అపోలో హైదరాబాద్ అండ్ చెన్నై మాస్టర్ హెల్త్ చెకప్కి వచ్చేవాళ్ళు. సో దీస్ ఆర్ అసిమ్టమాటిక్ పీపుల్, నార్మల్గా ఉండేవాళ్ళు, హెల్త్ స్క్రీనింగ్కి వచ్చేవాళ్ళు. చేసుకున్న పిఎస్ఏ ఆల్మోస్ట్ 100,000 మందిని తీసుకున్నాం. 100,000 మందిని తీసుకొని మిగతా రిపీట్లు అవన్నీ తీసేస్తే 87,000 మంది మిగిలారు మనకి. 87,000 మందిని 10 ఇయర్స్ డిఫరెంట్, అంటే 41 to 50, 51 to 60, 61 to 70, 71 అట్లా డెకేడ్తో ఏజ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. చేసి వీళ్ళ పిఎస్ఏ వాల్యూస్ ఎంత ఉంటాయి. సో వాట్ వీ హ్యావ్ డిఫైన్డ్ ఈస్ వాట్ ఈస్ ద కరెంట్ నార్మల్ ఫర్ ఇండియన్స్. ఎస్, అబ్నార్మల్ ఏంటి అంటే దీనికన్నా మీ పై వాల్యూలు ఉన్నాయి అంటే అబ్నార్మల్. ఎస్, ఎందుకు అంటున్నాం అబ్నార్మల్ అంటే వీళ్ళందరూ సిమ్టమ్స్ లేవు. మాస్టర్ హెల్త్ చెకప్ వచ్చిన మళ్ళీ 100,000 మంది జనరలీ డోంట్ లై. ఇప్పుడు నేనేదో చెప్పినాను నా వాల్యూ అంటే మీద అబ్నార్మల్ అయ్యి, మీ పక్కింటైనది అబ్నార్మల్, బట్ 100,000 మంది అబ్నార్మల్ ఉండదు. సో దిస్ డిఫైన్స్ నార్మల్. సో ఏం కనుక్కున్నాము అంటే వెరీ లార్జ్ నంబర్స్ తోని మన యంగర్ ఏజ్ గ్రూప్ అంటే 40, 50, 60 వరకు యాక్చువల్లీ మన పిఎస్ఏ వాల్యూస్ తక్కువ ఉంటాయి. ఓకే, మనం ముందు అనుకునే వాల్యూల కన్నా తక్కువ ఉన్నాయి. ఎస్, కానీ 70s, 80s వచ్చే వరకు వెళ్ళి ముందు అనుకున్న పిఎస్ఎస్ కన్నా ఆల్మోస్ట్ డబుల్ అయినాయి. ఓకే, సో దీంతో ఏమి అంటే మన యంగర్ జనరేషన్ని ఎర్లియర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎల్డర్లీ 70, 80 వాళ్ళని ప్రాబబ్లీ అంతగానం ఇన్వెస్టిగేట్ చేయని అవసరం లేదు. ఓకే, ఎస్ అని ఇప్పుడు కొత్త ఎవిడెన్స్ అంటే పేపర్ తర్వాత అయింది. దీంతో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేయించుకున్నారు అంటే ఓకే నాకు తెలుసు అది ఇండియన్స్లోనే చెక్ చేశారు, ఇండియన్స్ దాని మీదకి వెళ్ళి నా రెఫరెన్స్ రేంజ్ ఇంత ఉండాలి. ఇప్పుడు ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, ఇండియా ఇస్ సచ్ ఎ లార్జ్ కంట్రీ. సో అందుకోసం ఈ 87,000 మంది నార్త్ ఇండియా సౌత్ ఇండియా డివైడ్ చేస్తాం. నార్త్ అండ్ సౌత్ అంటే పెనిన్సులర్ ఇండియా అండ్ అదర్ దెన్ పెనిన్సులర్ ఇండియా డివైడ్ చేస్తాం. 50-50% డివిజన్ ఉండే మొత్తం స్టడీ. సో దిస్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్. తెలంగాణ పాపులేషన్ కాదు, తమిళనాడు పాపులేషన్. దిస్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా. అండ్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ అవర్ ఓన్ రెఫరెన్స్ వాల్యూస్. ఇప్పుడు మీరు ఎవరన్నా ఇది మీరు అబ్నార్మల్ అండి అంటే మనకు నార్మల్ ఏందో తెలియాలి కదా. దిస్ గివ్స్ దట్. సార్, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఈ స్టాండర్డ్స్ అనేవి ఫారిన్ కంట్రీస్కి యూజ్ అవుతాయి, అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి కానీ అక్కడ టెస్ట్ చేయాలంటే కానీ మనకి ఓన్లీ ఇండియన్స్ వరకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి కంట్రీకి ఆ కంట్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఎస్, ఇప్పుడు మేము పేపర్ పబ్లిష్ చేసింది ఇండియన్ జర్నల్ ఆఫ్ యూరాలజీలో పబ్లిష్ చేసాం, మిగతా కంట్రీస్ అన్ని కంపేర్ చేసి చూసాం. అంటే జపాన్ది జపాన్కి ఉంటుంది, చైనాది చైనాకు ఉంటుంది, అన్ని దేశాలకు ఉన్నాయి. సో ఎథనికలీ వీఆర్ డిఫరెంట్. ఎథనికలీ మ్యారిడ్, ఇప్పుడు మనం సడన్ గా అమెరికాలో పోయినామంటే మనాళ్ళు ఎవరో గుర్తుపడతారు మీరు చూసి. సో ఫర్ ఇండియన్స్ దిస్ ఈస్ వ్యాలిడ్, ఇండియన్స్ అండ్ ఇండియన్ డిసెంట్. ఇప్పుడు నేను అమెరికా పోయినా కానీ నాకు ఈ వాల్యూస్ వర్తిస్తాయి. కానీ మన పిల్లలకి లోకల్ అవి లోకలీ వర్తిస్తాయి. సో ఈస్ దిస్ అందరికి వర్తిస్తాయి అంటే లేదు. ఇండియన్స్ అండ్ ఇండియన్స్ లివింగ్ ఎనీవేర్ ఎల్స్, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది అనుకోండి, పాకిస్తాన్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు అస్. శ్రీలంక ఉన్నది అనుకోండి, సిమిలర్ టు. సో మన లాంటి సౌత్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కి ఈ వాల్యూస్ వర్తిస్తాయి. ఓకే సార్, ఇప్పుడు దీనివల్ల మనకి ట్రీట్మెంట్ కి ఎంత వరకు ఇది యూజ్ అవుతుంది అంటారు సార్? సో ఇది రెండు అన్నట్టు, అందుకే నేను ఐ వాజ్ ఎంఫసైజింగ్ ఇది నంబర్స్ వాల్యూస్ తో ఏమైతుంది అంటే మనం యంగర్ జనరేషన్స్ ని కరెక్ట్ గా గుర్తు పెట్టగలము. రెండోది ఎల్డర్లీ పాపులేషన్. ఇప్పుడు యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంగ్లాండ్ లో చూసామంటే 84 ఉంటుంది. ఓకే, 84 ఉన్నది అంటే 70 ఇయర్ ఓల్డ్ ఆయనకు కూడా ఇంకా 14 ఏళ్ళు ఉన్నాయి ముందర. మన దగ్గర ఏంటంటే యావరేజ్ ఏజ్ 71. సో నేను అనొచ్చు ఆ 71 ఉన్న ఆయన దగ్గర చూస్తే లైఫ్ ఉన్నది అనొచ్చు, బట్ దట్ ఈస్ ఇండివిజువల్. బట్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆల్రెడీ ఆయన 73 ఉన్నాడంటే అనుకున్న దానికన్నా 3 ఏళ్ళు ఎక్కువ బతికారు. ఎల్డర్లీ పాపులేషన్ అంతగానం ఇన్వెస్టిగేట్ చేయొద్దు. యంగర్ పాపులేషన్ ని మనం ఈ కొత్త వాల్యూలు పెట్టినాం కాబట్టి ఎర్లియర్ స్టేజ్ లో పికప్ చేయగలం. లాస్ట్ స్టేజ్ లో వస్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుంది అంటారా? సో
ట్రీట్మెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది లాస్ట్ 6 ఏళ్ళు, ఇప్పుడు ఎవరన్నా 4th stage వచ్చినారు, బోన్స్ అన్నిట్లోకి వెళ్ళినది, నా దగ్గరికి 2015 వచ్చారు అంటే నేను చెప్పాలి మీకు 3 ఏళ్ళు ఉన్నాయండి అని చెప్తుంటాను. ట్రీట్మెంట్ ఇవ్వనేమని 3 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అదే పేషెంట్ నా దగ్గర 2023 వచ్చినారు అంటే యాక్చువల్గా వాళ్ళకి 6 నుంచి 7 ఏళ్ళు ఉన్నాయి. సో మేము ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంతగానం కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి, కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి అండ్ కొత్త వెరైటీగా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే, ఎనీ మెడికల్ మెడికేషన్ మెడికల్ ట్రీట్మెంట్ అల్లో వచ్చి యాక్సిస్ ఉంటాయి, అంటే ఆండ్రోజన్ యాక్సిస్ ఉంటుంది లేదా కీమోథెరపీ యాక్సిస్, అంటే వేరే వేరే రకాలుగా, అంటే మనం స్ట్రైట్ గా పోకుండా ఇట్లా పోవడము ఇట్లా పోవడం అన్నట్టు. బట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు కిల్ ద క్యాన్సర్ సెల్. కానీ అన్ని సేమ్ రూట్ లో వెళ్ళము అంటే దానికి తెలిసిపోతుంది కాబట్టి ఇట్ విల్ ఫైండ్ రెసిస్టెన్స్. సో ఇది ఇటుకెళ్ళి వి హావ్ గాట్ డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. దాంతోనే ఆల్మోస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్స్ ఈవెన్ ఇన్ ద మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ నౌ హాస్ డబుల్డ్. సో నౌ వి కెన్ సే 5 to 6 years. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇది ప్రెజెంట్ హైదరాబాద్ లో మీరు రీసెర్చ్ చేసి సక్సెస్ అయింది కదా సార్, మొత్తం అంతా ఓవరాల్ గా ఇండియా అంతా ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేసే ఛాన్స్ ఉందా సార్? సో ఇప్పుడు మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాని కొరకే, సో దట్ దిస్ ఈస్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు జనరల్ పబ్లిక్. సో వాళ్ళకు కూడా తెలియాలి నా నార్మల్ పిఎస్ఏ ఏంటి. ఇప్పుడు ఎవరైనా డయాబెటిక్ అడగండి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలండి అంటే వాళ్ళు చెప్తారు ఎంత ఉండాలి, నా ఇంత ఉండాలి ఇంత ఉన్నది అని చెప్తారు. అలానే పిఎస్ఏ వాల్యూస్ కూడా అంత చేంజ్ అయినాయి కాబట్టి ఇవి కొత్త వాల్యూస్ ఉన్నాయని చెప్పడం అన్నట్టు ఒకటి. రెండోది టు రేజ్ అవేర్నెస్ దట్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా అవుతున్నది. మూడోది ఏమి అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇంకా పెరిగినాయి. ఇప్పుడు ముందు ఎలా ఉండేది అంటే ఫస్ట్ లో ఇప్పుడు 1990s లో ఎలా ఉండేది అంటే ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నదంటే సూదిని ఫింగర్ మీద పెట్టుకుని తీస్తుంటే, దాని తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ తో తీయడం వచ్చింది విచ్ ఇస్ ట్రాన్స్ రెక్టల్. సో వెనక్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అయితే మోషన్ అయితే అక్కడికి వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కాన్ ప్రోబ్ పెట్టి ప్రాస్టేట్ ని చూసి సిస్టమాటిక్ బయోప్సీ రైట్ సైడ్ నుంచి ఆరు లెఫ్ట్ సైడ్ నుంచి ఆరు. ఇప్పుడు కరెంట్లీ ఏమంటే ఇప్పుడు రీసెంట్ గా మీకు టెక్నాలజీ వచ్చింది ఏమంటామా అంటే రియల్ టైమ్ ఫ్యూజన్. రియల్ టైమ్ ఫ్యూజన్ అంటే ఎవరికన్నా పిఎస్ఏ ఇప్పుడు కొద్దిగా సింప్టమ్స్ ఉన్నాయి పిఎస్ఏ చేయించుకున్నారు ఎక్కువ ఉన్నది వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్ లో క్యాన్సర్ ఎక్కడుందో గీత గీస్తాం, ఇది క్యాన్సర్ ఇక్కడ నార్మల్ అని చూస్తాం. దాంతో నేను అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేప్పుడు అది నాకు కనబడుతుంది, ఎక్కడైతే మార్క్డ్ ఉందో అక్కడ అన్ని కనబడుతుంది. దీంతో ఏమవుతుంది అంటే ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే డిటెక్ట్ చేయడం ఈజియర్. రెండోది ఏదైతే చూస్తున్నామో ఆ క్యాన్సర్ దానికే టార్గెట్ చేస్తాను కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. మూడు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎక్కువ. ముందేమంటే మేము మలద్వారం నుంచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు దీన్ని మేము ట్రాన్స్పెరినియల్ చేస్తాం అంటే వృషణాలు వెనకలికి వెళ్ళి చిన్న కట్ చేసి అక్కడికి వెళ్ళి బయోప్సీ తీస్తాం. సో దాంతో ఎస్పెషల్లీ ఫర్ ఇండియా ఇట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్. దీంతో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైమ్ ఫ్యూజన్ ఉంది కాబట్టి ఎక్కువ అక్యురసీ ఉంది, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ. సో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉన్నది, అలా కాకుండా ఇట్ ఈస్ ఇమ్మీడియట్లీ యూస్ఫుల్ టు పీపుల్ యాజ్ వెల్. సో మేమేమంటున్నామంటే ప్రాస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్నది, ప్రాస్టేట్ క్యాన్సర్ వాల్యూస్ చేంజ్ అని. మూడోది టెక్నాలజికలీ ఆల్సో వీఆర్ ఈక్విప్డ్ టు డయాగ్నోస్ అండ్ ట్రీట్ ఇట్. ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి దీని గురించి మీరు ఏం చెప్తారు? జనరల్ గా ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది అంటే పక్కింటాడికి వస్తుంది నాకు రాదు అనుకుంటా, అది అంతే. మా ఎట్లా అంటే నాకైతే రాదు, ఎందుకు రాదండి? ఎస్, ఇప్పుడు ఇండియాలో 10 మంది ఉన్నామంటే అందులోకి ఒక్కొక్కళ్ళకి క్యాన్సర్ వస్తుంది, అందులోకి వెళ్ళి ఆల్మోస్ట్ 7 చనిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, తెలంగాణలో 1 in 7. సో మనం 7 రూమ్ లో ఉన్నామంటే అందులోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళకి క్యాన్సర్ వస్తుంది. యాజ్ ఆఫ్ 2020 2023 ఏముందో ఇంకా తెలియదు. ఇంగ్లాండ్లో 1 in 3. మనం 4 ఉన్నామంటే ఒకరికి, నలుగురులో ఒకరికి, ముగ్గురులో ఒకరికి. ఓకే, ఎస్, అంత కామన్. ఓకే, సో క్యాన్సర్ అన్నది పెరుగుతున్న కొద్ది ఇంకెక్కువ అవుతుంది. మనం ఏం చేయగలము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు దగ్గుతున్నాం 3 వారాలు తగ్గలేదు, వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయించుకోండి. ఏదైనా ముందు జ్వరం వచ్చి వారంలో తగ్గేది, ఇప్పుడు మనకు 4 రోజులు అవుతున్నా తగ్గట్లేదు, ఇన్వెస్టిగేషన్స్. ఏదన్నా కొత్త సిమ్టమ్, కడుపు నొప్పి వస్తున్నది నార్మల్గా వేసుకునే ట్యాబ్లెట్తో సెటిల్ అవుతలేదు, ఇన్వెస్ట్. సో ఏదన్నా కొత్త సిమ్టమ్ ఉంది
మూడు వారాలు నాలుగు వారాల కన్నా ఎక్కువ ఉన్నది అంటే ప్లీజ్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్. రెండోది, నాకు తెలుసు సినిమాలలో ఏమంటారు ఏంటంటే ఓ హెల్త్ స్క్రీనింగ్ అంటే నార్మల్ ఉన్న పర్సన్ని క్యాన్సర్ పేషెంట్ని చేస్తాం. లేదు, వాళ్ళలో క్యాన్సర్ ఉండే మనం ముందు పసిగట్టాం, దాంతో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 100% ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉంటుంది, కిడ్నీ క్యాన్సర్ మాస్టర్ హెల్త్ చెకప్లోనే మాకు మ్యాక్సిమం క్యూరబుల్ క్యాన్సర్ దొరుకుతాయి. సో వాళ్ళకి ఒకసారి చిన్న ఆపరేషన్ చేసినామంటే దే ఆర్ క్యూర్డ్, క్యూర్డ్ కంట్రోల్. ఎస్, ఎవరికన్నా డయాబెటీస్ ఉంది అనుకో, డయాబెటీస్ ఎన్నడూ క్యూర్ కాదు, కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, బట్ ఇట్ ఈస్ అప్ టు అస్. నాకు కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సిమ్టమ్స్ లేకున్నా కానీ ఒక్కసారి 50 అయింది అంటే హెల్త్ స్క్రీనింగ్ చేయించుకొని ఏదన్నా ప్రాబ్లం ఉన్నది అంటే పసిగట్టి దాన్ని ట్రీట్ చేయడం బెటర్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను హెల్దీ, ఇండియాలో 2 హెల్త్ స్టేటస్ ఉంటాయి, అన్హెల్దీ హెల్దీ రెండే. నో, హౌ డు ఐ నో ఐఎమ్ హెల్దీ? జస్ట్ బికాస్ సిమ్టమ్స్ లేవు అంటే హెల్దీ కాదు. నేను రెగ్యులర్గా చేయించుకుంటాను, ఈ మూత్ర పరీక్ష చేసుకున్నాను, మల పరీక్ష చేయించుకున్నాను, చెస్ట్ ఎక్స్రే అయినది, ఈసీజీ అయినది, ఇవన్నిటి బేసిస్ మీద ఐఎమ్ హెల్దీ. ఓకే, ఎస్. సో వీ హ్యావ్ టు బి ప్రో హెల్త్, వీ హ్యావ్ టు బి ప్రో యాక్టివ్ అండ్ ఎవిడెన్స్ బేస్. ఎవిడెన్స్ బేస్ అంటే నేను నార్మల్ ఉన్నాను, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా నాలో ఏమి రాలేదు. ఎందుకంటే సిమ్టమ్స్ వచ్చినాయి అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎందుకంటే ఏదన్నా ఆర్గన్లకి వెళ్ళి బయటికి వస్తేనే క్యాన్సర్ సిమ్టమ్స్ వస్తాయి. సో మనకు సిమ్టమ్స్ లేకుండానే ముందు పికప్ చేసినామంటే క్యూరబుల్ ఛాన్సెస్ ఒకటి. రెండోది, మనం ఏమన్నా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయవచ్చా? ప్రాబబ్లీ మన పూర్వీకులు, మన తాతలు, దే వర్ రైట్, వీఆర్ రాంగ్. ఏంది అంటే ఫ్రెష్ వెజిటబుల్స్ తినడము, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తినడము, లెస్ ప్రాసెస్డ్, అంటే మీట్ తినొద్దు అని కాదు, ఏమి అంటే వండుకున్నామంటే అప్పుడే తినేసి అది వారం రోజులు ఉంచుకొని వేడి చేసి మళ్ళీ చల్ల చేసి వేడి చేసి అటువంటివి ఉంటాయి. లెస్ ప్రాసెస్డ్ మీట్, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్, వండుకొని తిన్నది బెటర్. దాని ఎవరో కుక్ చేసింది మనం హీట్ చేసుకొని తినడం కదా. సో మళ్ళీ ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, దాని గురించి రోజంతా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏదైతే చిన్నప్పటి నుంచి అంటుండను ఇవాళ ఏకాదశి నీలారం ఉంటాను, దట్ ఈస్ వీ నో నౌ విత్ సైన్స్ దట్ ఇట్ ఈస్ గుడ్. ఎస్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఓవరాల్ హెల్త్. Yes. So, mana paatha lifestyle was better at preventing cancers compared to a current lifestyle. Okay. So, if you have symptoms, pick it up early. If you want to prevent it, go back to what we were doing in 1980s and 90s. Okay. That is the way to prevent cancers. Alage ippudu test cheyipichukovali anukunte matram 50s lo unna vaalla symptoms unna lekapena okasari test cheyipichukunte manchidi ante. Regular ga test cheyinchukodam better. Okay. ఏ టెస్ట్లు అన్నది జనరల్గా ఏదన్నా కామన్ హాస్పిటల్కి వెళ్ళాను అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ, మీ హిస్టరీ తీసుకొని మీకు చెప్తారు ఈ ప్యాకేజ్ అయితే బెటర్ ఉంటుంది. దెన్ యూ నో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశారు. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అయినా సరే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే అయితే చాలా మంచిది. ఇప్పుడు విపరీతంగా ఈ క్యాన్సర్ అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి దయచేసి ఒకసారి టెస్ట్ చేయించుకోండి, ఫ్యామిలీస్ అందరూ కూడా సఫర్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.